ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ వీక్షకులకు నమస్కారం అండి. కలవ్ వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. అలాగే మన సిటీవీ కార్యక్రమాలని మొట్టమొదటిగా మీకే నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి తద్వారా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేలాగా చేసుకొని ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ప్రసారాలని మీరు ఆదరించి నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఇతర యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో ఇతర యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నటువంటి కాలం చెల్లినటువంటి నా కంటెంట్ని చూసి అదే 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 మళ్ళీ మళ్ళీ ఫాలో అయ్యి సరైన ఫలితాలు రాక మీరు ఇబ్బందులకు గురి కాకుండా ఉండగలందుకు గాను ఈ విషయాన్ని బాగా గుర్తు చేసుకొని ఇతరత్ర ఏ యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనూ నేను వీడియోలు చెప్పటము లేదు, చెప్పను. ఒక్క మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్లోనే నా ప్రసారాలు, నా విశేషాలు, నా కంటెంటు మీకు నేరుగా చేరుతాయండి. అందువల్ల సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని, తద్వారా మంచి మంచి ఐటమ్స్, కంటెంట్, మంచి మంచి విశేషాలు, నవరసభరితమైన సిటీవీ కార్యక్రమాలన్నీ కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేలా చేసుకుని మీరు నాతో పాటు కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మరోసారి 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 మీకు విన్నవించుకుంటూ మన కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా విశేషమైన, విచిత్రమైన అంశం అండి. అది చాలామందికి తెలియదు. నేను చెప్పిన తర్వాత చాలామంది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మీరేమనుకుంటున్నారో, ఎందుకంటే ఇది అంత ఆసక్తికరమైన అంశం. ఎందుకు అంటే ప్రకృతి మనతో మాట్లాడుతుంది. వింతగా ఉంది కదండి, కానీ నిజమండి, ప్రకృతి మనతో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది అంటే మన ఇళ్లలో జరగబోయే శుభాశుభాలకి, అంటే శుభమైన అశుభమైన, ముఖ్యంగా శుభకార్యాలకి ఏ ప్రకృతి మాట్లాడకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అందులో మనం నష్టపోయేదేమి ఉండదు. కాబట్టి ఏదైనా మంచిగా జరిగిందనుకోండి, ఒక అనుకూల పవనం వీచిందనుకోండి, ఆహా ఎంత బాగుంది శుభశకునం అనుకుంటాం, అంతకు మించి ప్రమాదం లేదు. కానీ ఏదైనా మనకి అనుకోని ప్రమాదకర సన్నివేశం గనక ఎదురైతే, అటువంటిది ఏదైనా ఎదురైతే ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుందండి. అది ఎలా హెచ్చరిస్తుంది? ఏదైనా ఇంట్లో జరగకూడనిది ఏదైనా అశుభం సంభవించే ముందు ఇంట్లో ఉన్నటువంటి ప్రకృతి, ఎందుకంటే ఎంత ఇప్పుడంతా కూడా మారిపోయి అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది, కానీ చాలామందికి అనుభవంలో ఉన్న విషయం ఏంటంటే ఇంటి వాకిట్లోనూ ఇంటి పెరట్లోనూ పూల చెట్లు ఉంటాయి కదండి, పూల కుండీలు, పూల చెట్లు ఉంటాయి. తర్వాత కాస్తో కోస్తో ఒక నాలుగు మందార చెట్లన్నా ఉంటాయి, ఓ రెండు నందివర్ధనం చెట్లన్నా ఉంటాయి సాధారణంగా, లేదంటే చిన్న 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 కుండీల్లో ఉన్న గులాబీలైనా ఉంటాయి కదండి. అలాగా ఇంట్లో ఏదైనా జరగకూడని అంశం ఏదైనా సంభవించబోతోంది అని ఏదైనా గనుక మనకి ఉన్నట్లయితే, మనం ప్రకృతి ప్రేమికులం అయితే, ఇంచుమించుగా మనం ప్రకృతి ప్రేమికులు అంటే మరేమీ లేదు, ప్రతిరోజు పొద్దుటే ఒకసారి ఆ మొక్కలన్నింటినీ చూసి పలకరించాలి ఇంటికి, ఇంట్లోకి మళ్ళీ రావటం, తర్వాత ఎక్కువగా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు లేకపోతే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా మొక్కల మధ్య గడుపుతూ ఉండటం, నాలుగు కుండీలన్నా పర్ల అందులో గడుపుతూ ఉండటం, ఇలాంటివి ఉంటాయి. అంటే మొక్కలతోనూ ప్రకృతితోనూ ఇంటరాక్ట్ అయి ఉన్నటువంటి కుటుంబాల్లో నేను చెప్తున్నది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటేనండి, మన ఇంట్లో ఏదైనా ఒక హ్యూమన్ లాస్, ఏదైనా మనం ఎవరినైనా పోగొట్టుకోబోతున్నటువంటి అశుభ సూచన ఏదైనా ఉందనుకోండి, అటువంటప్పుడు చెట్లు మనల్ని హెచ్చరిస్తాయి, అంటే ప్రకృతి హెచ్చరిస్తుంది. ఏ చర్యల ద్వారా, ఎందుకు హెచ్చరిస్తుంది అంటే మనం మేలుకోవాలని. ఎలా హెచ్చరిస్తుంది, ఎలా హెచ్చరిస్తుంది అంటే ఆ చెట్లు లేదా తీగలు లేదా పాదులు లేదా ఏదైతే అది పిచ్చి పిచ్చిగా పువ్వులు పోస్తాయండి, ఆ తీగ తాలూకా కెపాసిటీ ఒక పాతిక పువ్వులు అనుకుందాం, అంటే అది చక్కగా
మనం వేసినటువంటి నీళ్లు మట్టి ఎరువు అన్ని బాగా అంది అది పోషకాలన్నీ చక్కగా అంది పూస్తే అది కంప్లీట్ గా పూతకొచ్చేది పాతిక పూలు దాని కెపాసిటీ అనుకుందాం 50 60 పూలు పూస్తుంది అది ఆ ఒక తీగ అలాగే చిన్న మొక్కలు ఉంటాయి గులాబీ అది మనం ఎంత కష్టపడినా సరే 4-5 పూలుకు మించిపోయేది అలాంటిది ఇంట్లో ఉన్న చెట్లు పిచ్చి పిచ్చిగా పూలు పోస్తాయి ఒక్కొక్క చెట్టు 10 పూలు 20 పూలు 30 పూలు పోస్తాయి అదే గనక పాదులు ఉంటే పాదులు లాంటివంటే కాయగూరల పాదులు ఏమన్నా ఉన్నట్లయితే వాటికి ఏమొస్తుంది వందలకు వందల కాయలు కాస్తూ ఉంటాయి అది ఎందుకు అంత కాస్తాయో అర్థం కాదు ఒక్కోసారి బంతి చెట్లు ఇవి ఉన్నాయి అనుకోండి సీజన్ లో ఇంతే పూలు పోస్తాయి ఇప్పుడు నా చెయ్యి ఎంత ఉందో అంత పూలు పోస్తాయి అసహజ ప్రకృతి అసహజంగా ఉంటుంది అది మోస్ట్ అన్నేచురల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయండి ఇంతింత పూలు ఎక్కడ ఉండవు కదా కానీ నా కళ్ళతో నేను చాలా చోట్ల చూశాను ఆ తర్వాత అనతి కాలంలోనే అంటే దగ్గరలోనే ఆ ఇంట్లో ఒక హిమాలయస్ అలాంటిది నేను ఒకటో రెండో చూసి చెప్పడం లేదు చాలా చూశాను ఆ తర్వాత ఈ విషయం మీద నేను కొంత పరిశోధన కూడా నేను చేస్తున్నాను కొంతమందిని అడిగి ఉన్నాను కనీసం ఒక 100 కుటుంబాలను కలిసి ఉంటాను నేను ఈ విషయం మీద ఎలా నిజమా కాదా ఇదేమన్నా ఊరకనేనా నిజమా అంటే నాకు సుమారుగా 90% మంది నిజమే అని చెప్పారు చంద్రజ ఎప్పుడు పోచికోలు కబుర్లు చెప్పదు ప్రమాణం ఉంటేనే చెబుతుంది ఇది మాత్రం మీకు అలవాటైపోయింది అయినా మళ్ళీ చెప్తున్నాను నేను ఊరకనే నేను చెప్పను అందువల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుందన్నమాట అట్లా అంటే తను ఎక్కుచు మనమైనా అంతే కదండి ఆనంద బాష్పాలు అయితే 4-5 కారుతాయి అదే దుఃఖంతో ఏడ్చేది కన్నీటి వరదలాగా వస్తుంది అంతే కదండి సింపుల్ సిగ్నిఫికెన్స్ పువ్వులకి కన్నీళ్ళకి అంటే అది ఇచ్చే దిగుమతికి పంటకి కన్నీళ్ళకి కొంతమంది అనుకోవచ్చు కొన్ని కొన్ని రకాలు ఉంటాయి హైబ్రిడ్ రకాలు అనేక రకాలైనటువంటి కొత్త కొత్త వంగడాలు వచ్చినాయి వాటికేమో ఇంతే ఇంత మట్టి చాలు ఇన్ని పువ్వులు పోస్తాయి ఈవిడ సోది ఎవడ వింటాడు అని సోది వినకండి నిజం వినండి నేను చెప్తున్నది అలాంటి వాటి గురించి కాదు సర్వసాధారణంగా ఇళ్లల్లో ఉండేటటువంటి చక్కని పూల చెట్లు లేదా కాయల చెట్లు లేదా పాదులు పందిళ్ళు ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు లేదా పారిజాత వృక్షం ఉండొచ్చు లేదా డిసెంబర్ పూల పొదలు ఉండొచ్చు అలాంటివి ఇటువంటిది ఏదైనా ఉన్నప్పుడు మాత్రం విరగబోస్తాయన్నమాట అంటే అది దాని యొక్క ఉద్వేగాన్ని అంటే ప్రకృతి తన యొక్క ఉద్వేగాన్ని ఆ ఇంట్లో జరగబోతున్న ఎమోషనల్ ఏమంటారంటే దాన్ని బ్రేక్ అయ్యేటటువంటి విషయాన్ని ఎమోషనల్ బ్రేకేజ్ని అది ఆ రకంగా పూల ద్వారానూ తన పంట ద్వారానూ చూపిస్తుంది అన్నమాట అంటే అది ఇంకా ఓర్చుకోలేనంత ఎమోషన్స్ని ఆ రకంగా మనకు ఎగ్జిబిట్ చేస్తుంది 50 పూలు వచ్చే చోట 150 పూలు వస్తాయి 10 కాయలు కాసే చోట 30 కాయలు కాస్తాయి అలా ఏదైనా జరిగితే గనక మనం ఒక్కసారి చెక్ చేసుకుని ఏం చేసుకోవాలి అంటే ఏం చేయగలం జరగబోయేదాన్ని ఆపగలమా ఆపలేము కానీ ఇలాగ ప్రకృతి హెచ్చరిస్తోంది అని అంటే ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎలా ఉన్నాం మన ఇంట్లో ఎలా ఉన్నారు ఒకవేళ వృద్ధులు ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళ పుట్టబోయే పిల్లల పరిస్థితి ఎలా ఉంది కడుపులో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ తాలూకా డేట్స్ ఏమైనా వచ్చి ఉన్నట్లయితే పురుడికి డేట్ వస్తే అది ఎలా ఉంది ఆ అమ్మాయి సరైనటువంటి పద్ధతిలోనే ఉందా నేను అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఒబ్బడి చేసుకున్నాం అనుకోండి ఒబ్బడి చేసుకుంటే ఈ టెన్షన్ ఉండదు మనకి అప్పుడు ఏదో ఒక పెద్ద సమస్య రాబోయేది సగంలోనే ఆగి నార్మల్ అయిపోవచ్చు దాన్ని తప్పించుకునే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే ప్రకృతి హెచ్చరికే అది హెచ్చరిక కాబట్టి రాగల అశుభాలకి హెచ్చరిక చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితుల్ని మనం గుర్తుపెట్టుకొని ఒకసారి ఇంట్లో అన్ని పరిస్థితుల్ని అందరినీ అందరి హెల్త్ కండిషన్స్ని ఒకసారి మనం బేరీజ్ వేసుకుని ఎవరెవరికి ఏదేది అవసరమో ఆయా విధానాల్లో మనం గనక వాళ్ళని జాగ్రత్తలు పెట్టుకున్నట్టయితే చాలా హాయిగా చాలా ప్రశాంతంగా రాగలిగినటువంటి ముప్పు నుంచి మనం తప్పించుకోవచ్చండి ఇదైతే మాత్రం చాలా ఖచ్చితమైన సమ్మతమైన విషయం అండి శాస్త్రసమ్మతమైన విషయం చాలామందికి పెద్దవాళ్ళకి అనుభవంలో విషయం కావాలంటే మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి ఇది నిజమేనని చెప్తారు క
కనుక ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఎందుకంటే ఇప్పుడు మనకి అంతంత పెద్ద పెరళ్ళు లేవు అలాగని లాన్లు లేని ఇళ్ళు కూడా లేకపోలేదు ఉన్నాయి లాన్లు ఉన్న ఇళ్ళు ఉన్నాయి లేని ఇళ్ళు ఉన్నాయి కానీ ఉన్న నాలుగు చెట్లైనా సరే ఎలా ఉన్నాయి ఏమిటి అని మనం ప్రకృతిని ఒకసారి పరిశీలన చేసుకుంటూ వారానికి ఒకసారైనా వాటిని పట్టించుకుంటూ ఉంటే అవి మనకి సమయం సందర్భం చూసి మరీ హెచ్చరిస్తాయి ఇటువంటి ప్రకృతి హెచ్చరికలను మనం పట్టించుకున్నట్లయితే ప్రకృతి ఉత్పాతాల్లో మనం ఇబ్బందులు పడకుండా బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదండి ఈరోజు టాపిక్ నచ్చింది కదా ఒకవేళ మీకు నచ్చితే మీ మనోభావాలన్నీ కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మళ్ళీ మరో మంచి అంశంతో మీ ముందుకు వస్తానండి నమస్కారం